నా పేరు అనురాధ. నేను స్టార్ట్ చేసి 17 సంవత్సరాలు అవుతుంది. నా దగ్గర ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి అంటే, వెజ్ ఐటెంలో ఒక చట్నీ, ఒక ఫ్రై, కర్రీ, పప్పు, సాంబారు, పచ్చిపులుసు, వైట్ రైస్, బగారా రైస్, గోబీ రైస్, లెమన్ రైస్, టమాటా రైస్, జీరా రైస్, కర్డ్ రైస్, కర్డ్ ఉంటుంది. నాన్ వెజ్ కర్రీస్లో చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, బోటి కర్రీ, లివర్ కర్రీ, మటన్ కర్రీ, హెడ్ కర్రీ, ఎగ్ కర్రీ. వెజ్ 70 రూపీస్, నాన్ వెజ్ అయితే 100 రూపీస్, మటన్ కర్రీ 200, హెడ్ కర్రీ అయితే 150, చికెన్ ఫ్రై 120, చికెన్ గ్రేవీ కర్రీ, బోటి కర్రీ, లివర్ కర్రీ, ఫిష్ కర్రీ అయితే 100 రూపీస్. థర్టీ నుంచి 4 వరకు, క్లోజింగ్ 4, పబ్లిక్ మాత్రం 400 ప్లేట్స్, 500 ప్లేట్స్ పోతాయి. పబ్లిక్ ఎక్కడెక్కడ నుంచి దూరంలో కార్లో వచ్చి కూడా వచ్చేసి తిని వెళ్ళిపోతారు. రోజు ఇయ్యే వెరైటీస్ ఉంటాయి, వైట్ రైస్, బగారా రైస్, గోబీ రైస్, లెమన్ రైస్, గోంగూర, టమాటా రైస్, జీరా రైస్, కర్డ్ రైస్. నాన్వెజ్లో చికెన్ ఫ్రై, గ్రేవీ కర్రీ, చికెన్ గ్రేవీ కర్రీ, బోటి కర్రీ, లివర్ కర్రీ, చికెన్ లివర్, మటన్ కర్రీ, మటన్ హెడ్, ఎగ్ కర్రీ. వెజ్లో చట్నీ, ఫ్రై, దొండకాయ ఫ్రై, గోబీ, టమాటా కర్రీ, పప్పు, సాంబార్, కర్డ్, పచ్చిపులుసు. కొండపూర్ నుంచి వచ్చాను ఇక్కడికి నేను. నేను కూడా యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్లోనే చూసి తిందామని వచ్చిన, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే టేస్ట్ చాలా బాగుంది. ట్రై చేయొచ్చు అందరూ, తినాలనుకున్న వాళ్ళు, ఇక్కడ ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళు. ఆఫ్టర్నూన్ టైంలో మీరు ప్రిఫర్ చేయొచ్చు ఈ లంచ్ని ఖచ్చితంగా. నా పేరు మణికంఠ, మేము కరీంనగర్ నుంచి వచ్చినాం. ఇక్కడ టేస్ట్ కూడా బాగుంది, రేట్ కూడా అఫోర్డబుల్, 120 రూపీస్. డైలీ ఇక్కడ అన్నం తింటా బాగుంటుంది, వెజ్ కానీ నాన్ వెజ్ కానీ అన్ని బాగుంటుంది. రెగ్యులర్ కస్టమర్, చికెన్ కానీ బోటి కానీ చాలా బాగుంటుంది.